ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాకతీయ మెడికో స్టూడెంట్ ప్రీతి ఆత్మహత్య కేసులో నిందితుడిగా ఉన్న సైఫ్ రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. రిపోర్ట్ లో ప్రీతి సైఫ్ మధ్య గొడవలు ప్రస్తావించినట్లు కూడా తెలుస్తోంది. ఇందులో భాగంగా ప్రీతి మొబైల్ లో గూగుల్ సెర్చ్ ఆధారాలని పోలీసులు కోర్టుకు అందజేశారు. అయితే ప్రీతి అపస్మారక స్థితిలో పడిపోయిన సమయంలో కేఎన్సీ పరిసరాల్లో సైఫ్ లేడని కూడా రిపోర్ట్ తేల్చింది. అంతేకాకుండా సీసీ కెమెరాల్లోను కూడా ఎక్కడా కూడా సైఫ్ ఫిజికల్ ఎవిడెన్స్ కూడా దొరకలేదు. కాకతీయ మెడికో స్టూడెంట్ ప్రీతి ఆత్మహత్య కేసులో నిందితుడిగా ఉన్న సైఫ్ రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. రిపోర్ట్ లో ప్రీతి సైఫ్ మధ్య గొడవలు ప్రస్తావించినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఇందులో భాగంగా ప్రీతి మొబైల్ లో గూగుల్ సెర్చ్ ఆధారాలని పోలీసులు కోర్టుకు అందజేశారు. అయితే ప్రీతి అపస్మారక స్థితిలో పడిపోయిన సమయంలో కేఎంసీ పరిసరాల్లో సైఫ్ లేడని కూడా రిపోర్ట్ తేల్చింది. అంతేకాకుండా సీసీ కెమెరాల్లోనూ కూడా ఎక్కడా కూడా సైఫ్ ఫిజికల్ ఎవిడెన్స్ దొరకలేదు. కాకతీయ మెడికో స్టూడెంట్ ప్రీతి ఆత్మహత్య కేసులో నిందితుడిగా ఉన్న సైఫ్ రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మధు, ప్రీతి చనిపోయిన తర్వాత సైఫ్ ను అరెస్ట్ చేసినటువంటి పోలీసులు అతనికి సంబంధించినటువంటి రిమాండ్ రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ రిమాండ్ రిపోర్ట్లు తయారు చేశారు. అందులో కొంత కీలకమైనటువంటి విషయాలే ఉంది. ప్రీతి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ పరిసర ప్రాంతాల్లో సైఫ్ ఉన్నారా లేదా అనే దానికి సంబంధించి పోలీసులు సెల్ ఫోన్ టవర్స్ సిగ్నల్స్ ఏవైతే ఉంటాయో వాటి ఆధారంగా విచారణ జరిపాము. ఆ దర్యాప్తులో ఆ పరిసర ప్రాంతాల్లో ఎప్పుడైతే ప్రీతి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయిందో వెళ్ళిపోయిన తర్వాత సైఫ్ ఆ సిగ్నల్స్ పరిధిలో లేరు అంటూ కూడా రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచారు. అయితే నిన్న హ్యూమన్ రైట్స్ కమిషన్స్ కూడా ఓయూ చేసి ఒక కంప్లైంట్ ఇచ్చారు. ఇదంతా దీని వెనక ప్రీతి మరణం వెనుక మిస్టరీ ఉంది. ఆ మిస్టరీకి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలి, రీపోస్ట్ మార్టం కూడా జరపాలంటూ కూడా వాళ్ళు కూడా కంప్లైంట్ ఇచ్చారు. అయితే ఇదంతా కూడా జరుగుతున్నటువంటి క్రమంలోని అసలు ఏం జరిగింది, మొత్తం ప్రీతి మరణం వెనుక ఏం జరిగింది అనే దాని మీద పోలీసులు కూడా ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈరోజు వాళ్ళు దాఖలు చేసినటువంటి రిమాండ్ రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ రిమాండ్ రిపోర్ట్లో టోటల్గా ప్రీతికి సంబంధించి, ప్రీతి ఎప్పుడైతే సూసైడ్ అటెంప్ట్ చేసినా లేకపోతే ఆమెను కావాలని ఎవరైనా ఇదంతా కూడా చంపడానికి ప్రయత్నం చేశారు అని ఈ రెండు కోణాలు కూడా బయటకు వచ్చాయి. కాబట్టి మొత్తం సైఫ్కి సంబంధించినటువంటి సెల్ ఫోన్ సిగ్నల్స్ అన్నీ కూడా ట్రేస్ చేశారు. దానికి సంబంధించి అతను ఆ సమయంలో ఎప్పుడైతే ప్రీతి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయిందో ఆ వెళ్ళిన క్రమంలో సైఫ్ ఎక్కడున్నారు, ఆయన ఏ పని మీద ఉన్నాడు, అతను ఏం చేస్తున్నాడు అనే దానికి సంబంధించి పూర్తిగా డీటెయిల్స్ అన్నీ కూడా ఆరా తీశారు. అలా తీసినటువంటి పోలీసులు ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో భాగంగా అతని మొబైల్ ఫోన్ ఏదైతే ఉంటుందో ఆ మొబైల్ ఫోన్ ఏ సిగ్నల్ కింద ఉంది అని గుర్తించినప్పుడు అతను ఆ టోటల్గా ఏదైతే ప్రీతికి సంబంధించినటువంటి లొకేషన్ ఉందో ఆ లొకేషన్ సరౌండింగ్స్లో లేడు అనేది ఐడెంటిఫై చేశారు. సో మొత్తానికైతే ఒక క్లారిటీ వచ్చినప్పటికీ కూడా ఇంకా ఈ కేసులో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ బ్యాలెన్స్ ఉంది. కాబట్టి సైఫ్ను
రిమాండ్కి తరలిచ్చారు. రిమాండ్ తర్వాత కస్టడీలోకి తీసుకుని అతను కూడా విచారించే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ మధు.